हेलो व्यूअर्स, वेलकम बैक टू माय चैनल संदीप्स किचन। ईरोजु डेजर्ट तो मे मुंदुकु वस्तुन्नानु, अदेंटो तेलुसा? बासुंदी। ई स्वीट चाला टेस्टीगा उंटुंदी, प्योर मिल्क अंड ड्राई फ्रूट्स तो चेसामु। सो ई रेसिपीनी एला प्रिपेर चेयालो चूद्दाम। फर्स्ट मनम ओक बाउल तीसुकोनि दांट्लो फुल क्रीम मिल्क तीसुकुंदामु। ఇప్పుడు స్టవ్ని వెలిగించుకుందాము। సో మిల్క్ని మనము ఆల్మోస్ట్ సగం అయ్యేంత వరకు మరిగించుకోవాలి। సో కేర్ఫుల్గా దగ్గర నుండి మరిగించుకోవాలి। పాలు పొంగొచ్చాయి, సో లో ఫ్లేమ్లో మరిగించుకుందాము। చూడండి క్రీమ్ ఎలా ఫామ్ అయిందో। మనం ఇలా మరిగించుకుంటూనే ఉండాలి, కంటిన్యూస్ గా స్లోగా ఇలా కలుపుకుంటూ మరిగించుకుందాము। ఒకవేళ దగ్గరే ఉన్నట్లయితే హై ఫ్లేమ్ పెట్టుకున్నా పర్వాలేదు, కానీ కంటిన్యూస్ గా కలపాలి, సో అడగకుండా ఉంటుంది। యా ఆల్మోస్ట్ సగం అయ్యాయి, చూడండి క్రీమ్ ఎంత బాగా ఫామ్ అయ్యిందో। సో మనకి చల్లారితే ఇంకా లావుగా వస్తుంది మలై అనేది। సో ఈ స్వీట్ చల్లారి డీప్ లో పెట్టుకున్నాక మనకి చాలా క్రీమీగా ఫామ్ అవుతుంది। ఇలా బాగా మరిగించుకోవాలి, సో అడగంటకుండా చూసుకోవాలి, కలుపుతూ ఉండాలి। చూడండి పాలు చాలా చిక్కబడ్డాయి, మనకి మీగడ కూడా దీంట్లోనే కలిసిపోతుంది। సో చూడండి స్పూన్ కూడా అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం క్రీమీగా ఫామ్ అయ్యింది, పాలు కూడా చాలా థిక్గా అయ్యాయి, ఆల్మోస్ట్ సగానికంటే కూడా తగ్గినాయి। సో మనకి పాలు చాలా చిక్కబడ్డాయి, చూడండి ఈ మలై చూస్తుంటే తెలుస్తుంది। సో మనము ఈ స్టేజ్ లో కొన్ని కట్ చేసుకున్న కాజు, అలాగే సన్నగా కట్ చేసుకున్న బాదం, సన్నగా కట్ చేసుకున్న పిస్తా పప్పు, డ్రై ఫ్రూట్స్ మనకి ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు, అది మన చాయిస్। ఇప్పుడు ఫైనల్ గా మనకు సరిపడా షుగర్, నేను 1 కప్ షుగర్ ని వేస్తున్నాను। దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకుందాం। సో షుగర్ అనేది మీకు స్వీట్నెస్ ఎలా కావాలో అలా వేసుకోండి చూసుకొని। సో మనకు ఆల్మోస్ట్ స్వీట్ రెడీ అయ్యింది, ఇంకొక 2 మినిట్స్ మనం ఇలా కలుపుకున్నట్లయితే షుగర్ మెల్ట్ అవుతుంది, డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం బాయిల్ అవుతాయి, కుక్ అవుతాయి, బాగా మెత్తపడతాయి। డ్రై ఫ్రూట్స్ షుగర్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి। ఒక 2-3 మినిట్స్ మనం ఇలా కలుపుకోవాలి, కలుపుతూనే మిక్స్ చేసుకోవాలి, లేదంటే అడగంటే ఛాన్సెస్ ఉంటాయి। పూరి తో చాలా టేస్టీగా ఉంటుంది, పూరి అండ్ బాసుంది కాంబినేషన్ ది పర్ఫెక్ట్ కాంబినేషన్, ఇట్స్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ। సో మా మదర్ పూరి అండ్ బాసుంది చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఈ కాంబినేషన్ ట్రై చేయండి। సో 3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేంత వరకు వెయిట్ చేద్దాము। ఆ తర్వాత ఒక 2 అవర్స్ మనం ఫ్రిజ్ లో పెట్టుకొని కూల్ చేసుకుందాము। సో మనకి స్వీట్ చిక్కబడుతుంది, యా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను। యా ఆల్మోస్ట్ చల్లారింది, 2 అవర్స్ అయ్యింది। సో ఒక్కసారి దీన్ని ఇలా కలుపుకుందాము। వావ్, చాలా గట్టిపడింది చూడండి। ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాము। ఇప్పుడు చాప్డ్ డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుందాము। చాప్డ్ పిస్తా, చాప్డ్ క్యాషూ, చాప్డ్ బాదం, చూసారు కదా ఫ్రెండ్స్ మనకు కావాల్సిన బాసుంది రెడీ। సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।